తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలేనని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం చెంచురామయ్య నగర్లోని అతిథి గృహంలో భవిష్యత్కు బాబు భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బొల్లినేని రామారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకటరామారావు మాట్లాడుతూ, కార్యకర్తలు ఉంటేనే ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా మంత్రులు అయినా ముఖ్యమంత్రి అయినా కాగలరని చెప్పారు. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను అక్రమాలను తూర్పారబెట్టారు. ప్రతిదీ లెక్కరాసి పెట్టుకుంటున్నామని, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే బదులు తీర్చుకునేది ఖాయమని చురుకలంటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నిపోయిన చెంచలబాబు యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బయ్యన్న, మైనారిటీ నాయకులు షేక్ రియాజ్, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం అన్ని పంచాయతీల్ని రివ్యూ తీసుకోవడం జరిగింది. గతంలో 2014లో మనం ఏ విధంగా ఎలాంటి మెజార్టీలు వచ్చినాయి, 19లో ఎలాంటి మెజార్టీలు వచ్చినాయి, వాటన్నిటి మీద రివ్యూ తీసుకుంటే దాదాపుగా ఇప్పుడు చాలామంది కూడా 14 జరిగింది. చాలా సంతోషం. ఇదే విధంగా మనం కష్టపడి పనిచేసుకొని ముందుకెళ్ళాలా. ప్రతి పంచాయతీలో కూడా ఒక టార్గెట్, అంటే మీరు చెప్పిన టార్గెటే, మీరు మేము ఇన్ని నోట్ల మెజార్టీ తెస్తామని చెప్పేసి, అంటే మీ మీ గ్రామాల్లో ఇప్పుడు పరిస్థితులను బట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారో దాని మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం కష్టపడి ముందుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అన్ని మండలాలలో దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఖచ్చితంగా మనం 100% ఇచ్చిన టార్గెట్ని 45 రోజులు మనకు టైం ఇచ్చారు. ఇప్పటికే 18 రోజులు 20 రోజులు అయిపోయింది. ఇంకా మనకి ఉండేది 25 రోజులు ఉన్నాయి. ఇంకా 25 రోజులు 25 రోజుల్లో ఈ టార్గెట్ని కంప్లీట్ చేయాలి. ఈ కార్యక్రమం బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఏదైతే ఉందో, బ్రహ్మాండమైన కార్యక్రమం, ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. దీన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వైసీపీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎంత దారుణమైన పనులు చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినా కూడా అర్ధరాత్రి పూట నంద్యాల నుంచి 50 గంటల పాటు నిద్ర లేకుండా విజయవాడకు తీసుకొచ్చి, విజయవాడలో మళ్ళీ అక్కడ కూర్చోపెట్టి ఆ నుంచి రాజమండ్రి తీసిపోయి రాజమండ్రి నుంచి జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ ఒక్క తప్పు కూడా తేల్చలేకపోయారు. నిన్న సాక్షి పేపర్లో రాస్తారు, ఎంత తప్పుడు రాతలు రాస్తారంటే వాళ్ళకి సిగ్గు శరం ఏమాత్రం లేదు. దాంట్లో ఏం రాశారు, ఒక ఎస్ఏసీఐ అనే ఒక కంపెనీ, కంప్యూటర్లు సప్లై చేసిన కంపెనీ ఎండి ఒకటి పేరు రాశాడు. అంటే ఆ కంపెనీలో ఉద్యోగం చేసేవాడి పేరు ఆ కంపెనీ ఎండి అని రాస్తాడు సాక్షి పేపర్లోడు. ఎంత దారుణమైన రాతలు రాస్తాడంటే సాక్షి పేపర్లో, ఆ కంపెనీ ఎండి లండన్లో ఉంటాడు, హర్జిత్ పాటిల్ అని. వీడు రాస్తాడు ఎడ, శిరీష్ షాహా అనేవాడు ఆ కంపెనీ ఎండి అని రాస్తాడు. అంటే కంపెనీ ఎండికి గుమస్తాకి నీకు తేడా తెలీదా? ఇలాంటి తప్పుడు రాసలు రాతి ప్రతిదీ పొద్దున్న లేస్తే వాళ్ళ పేపర్, నేను మొట్టమొదట నిన్న సాక్షి పేపర్ చదివాను. సాక్షి, ఎందుకంటే ఈ సబ్జెక్టు డిజైన్ టెక్కి సంబంధించింది, స్కిల్ డెవలప్మెంట్ నాకు బాగా తెలుసు కాబట్టి నిన్న సాక్షి పేపర్ తెప్పించుకొని చదివా. ఒక్క కోత కూడా నిజం లేదు దాంట్లో. అందుకనే ఈరోజు ఇన్ని రోజులైంది, ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, నువ్వేం తేల్చావు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఒక రూపాయి అవినీతి చేసాడు తేల్చగలిగావా? ఎక్కడా లేదు. అసలు ఈ కేసు ట్యాక్స్కి సంబంధించిన కేసుని మీరు క్రిమినల్ కేసుగా మలిచి ఈరోజు దుర్మార్గమైన పనులకు మీరు పాల్పడుతున్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇస్తే ఇసుక మీద కేసు పెడుతున్నారు మళ్ళా. అంటే నువ్వు తెచ్చే, నువ్వు పెట్టే ఫ్రీ స్కీములన్నీ నువ్వు, అది ఫ్రీ కాదా? నువ్వు బట్టన్ నొక్కి మీ నాయ జేబులో తెచ్చిచ్చావా? మరి రాజశేఖర రెడ్డి గారు కరెంట్ ఫ్రీగా ఇచ్చారు, మరి అది తప్పేనా? ఎంత దుర్మార్గమైన పనులు. అంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో యూక్లిప్టస్, జామాయిల చెట్లన్నీ గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి టైంలో
4,000 इस्ते అది తక్కువ రేట్ అని ఆ రోజుల్లో క్యాన్సిల్ చేపిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మార్కెట్ రేట్ 5,000 ఉండింది. ఇప్పుడు 3,400కి వాళ్ళు టెండర్ బార్కొని 7,000 రూపాయల మార్కెట్ లో రేట్ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన మనుషులు ఈ జిల్లాకు వచ్చి 300 కోట్లు దోసుకొంపోయారు. అసలు ఆడు ఉండే క్వాంటిటీ 400,000 టన్నులు ఉంటే 200,000 టన్నులకి డబ్బులు కట్టి ఈ విధంగా ప్రతి దాంట్లో బర్రెల స్కామ్. అసలు బర్రెలు ఇవ్వకుండానే 2,800 కోట్లు డబ్బులు కొట్టేశారు రాష్ట్రం మొత్తం మీద. ఈ ఉదయగిరి నెల్ ఉదయగిరిలో ఎంతమందికి బర్రెలు ఇచ్చారా? బర్రెలు ఇచ్చినట్టు రాసుకోవటం, డబ్బులు తీసుకోవటం ప్రతిదీ. అంటే ఇప్పుడు మీటర్లు చేంజ్ చేస్తున్నారు. కడప జిల్లాకు సంబంధించిన ఒక రెడ్డి గారికి ఇచ్చారు మీటర్ల కాంట్రాక్ట్, 7,000 కోట్లు లూటీ చేశారు దాంట్లో. ఇలా చెప్పుకుంటా పోతే ఈరోజు మందు నాసిరకం మంది ఇచ్చి 5,00,000 మంది 5 సంవత్సరాలు చచ్చిపోయారని చెప్పేసి పురంధేశ్వర గారు మనకి ఈ మధ్య ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ హాస్పిటల్ నుంచి లిస్టు చేసుకొని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు 5,00,000 మంది చచ్చిపోయారు. కరోనాలో చచ్చిపోయింది మొత్తం దేశం మొత్తం మీద కలిపి 5,00,000. ఒక ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మందు దాకా ఎంతమంది చచ్చిపోయారు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డిది వదిలిపెట్టదు. అదే నిన్న ఇసుక పురంధేశ్వర గారు నిన్నటికెళ్ళి ఏ విధంగా మీకు లైసెన్స్ ఇచ్చిన దానికంటే నీకు కొన్ని రోజులకు 3 సంవత్సరాలకి నీ కాంట్రాక్ట్ ఇస్తే 3 సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇసుక దోకుంటున్నారు. అంటే ప్రతిదీ అన్యాయం. ఇంత దుర్మార్గమైన పరిపాలన మనం ఎక్కడా చూడలేదు. మాట్లాడితే ఎవడన్నా నోరెత్తి కేసులు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వచ్చారని చెప్పి మనం స్వీట్లు పంచుకుంటుంటే నా మీద కూడా కేసు పెట్టారు జల్లెక్కలు. అంటే ఇక ఏ విధంగా వెళ్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. మనం ఏ రోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో నాకు ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒక్కసారిలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అటు కొన్ని వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్కసారి గుర్తుపెట్టు. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15 నుండి నవంబర్ 27 వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.